రమేష్ కుమార్ నిమ్మగడ్డ కేసు సందర్భంగా ఆయన తనంతా స్వయం పునరుద్ధరణ చేసుకోవడం స్వీయ పునరుద్ధరణ చెల్లదేమో ఇది కాదు కోర్టు తీర్పు స్ఫూర్తి అని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ నిన్న మీడియాతో మాట్లాడారు ఆయన మాట్లాడిన దాంట్లో తప్పప్పులు ఏంటి అనేది వేరే ప్రశ్న కొంత దాంట్లో అర్థం ఉంది కాబట్టి రమేష్ కుమార్ ఒక అడుగు వెనక్కు తగ్గి నేను మళ్ళీ హైకోర్టుకి వెళ్తానని చెప్తున్నాను నిన్న చెప్పలేదు కదా నేను అయిపోయాను తీసేసుకున్నాను ఛార్జీ అన్నవాళ్ళు ఇప్పుడు ఛార్జీ తీసుకోవడం కోసం హైకోర్టుకి వెళ్తున్నాను అంటే శ్రీరాములు ఎవరైతే పాయింట్ ప్రస్తుతానికి నెగ్గింది ఒక బ్రేక్ వేసింది అనేది మనకు అర్థమవుతుంది అయితే పాయింట్తో నిమిత్తం లేకుండా అసలు అడ్వకేట్ జనరల్ మీడియాను మాట్లాడడం దుస్సాంప్రదాయం అని చాలా దీర్ఘకాలం స్పీకర్గా పనిచేసిన మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు అలాగే ఇక ఇతర తెలుగుదేశం నాయకులు అంటున్నారు అడ్వకేట్ జనరల్ మీడియా సమావేశాలు పెట్టడం దాదాపుగా ఇంతవరకు జరగలేదు కానీ అదే సమయంలో కోర్టులు తీర్పులు ఇచ్చిన తర్వాత వాళ్ళు బయటకు వచ్చి అక్కడ ఏం చెప్పారు ఆ తీర్పు సారాంశం ఏంటి ఎలా అమలవుతుంది ఏం అనేది మొత్తం మైకుల ముందు మాట్లాడడం సర్వసాధారణంగా జరుగుతూ ఉంటుంది అందులో పెద్ద మామూలు అది నిత్యకృత్యం అది అనేక మంది మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ అడ్వకేట్ జనరల్ అది మైకుల ముందు కోర్టు ప్రాంగణంలో మాట్లాడినా ప్రత్యేకించి తన కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడినా మౌలికంగా తేడా అన్నది ఏముంటుందో మనకు అర్థం కాదు ఇంకోటి అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు నలుగురు వాళ్ళలో ఒకరు తర్వాత చీఫ్ జస్టిస్ కూడా అయ్యారు అంత అత్యున్నత న్యాయమూర్తులే మీడియా గోష్టి పెట్టిన తర్వాత కూడా తమ విధుల్లో యథావిధిగా కొనసాగారు సుప్రీంకోర్టుకు వీటికి ఏం సంబంధం లేదు ఉదాహరణ కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులే మాట్లాడడం ప్రజాస్వామ్యంలో చెల్లుబాటు అయినప్పుడు అచ్చంగా ప్రభుత్వానికి సలహాలు ఇస్తూ ప్రభుత్వవాదనను నగించడం కోసం కోర్టులో వాదించే అడ్వకేట్ జనరల్ మీడియాతో మాట్లాడడం అపరాధమే అభ్యంతరకరమో ఎందుకు అవుతుందో నాకు తెలియ తెలియలేదు రాజ్యాంగం నూట అరవై ఐదు అధికరణం ప్రకారం గవర్నర్ అడ్వకేట్ జనరల్ నియమిస్తాడు ప్రధానంగా అడ్వకేట్ జనరల్ గవర్నర్ ఆదేశాల ప్రకారం పనిచేస్తూ చేస్తారు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు న్యాయ సలహాలు ఇవన్నీ కూడా చేస్తారని ఉంటుంది ఇంకోటి నూట డెబ్భై ఏడవ అధికరణం ప్రకారం గవర్నర్ జనరల్కు శాసనసభకు హాజరై మాట్లాడే అవకాశం సలహాలు ఇచ్చే అవకాశం ఇవన్నీ కూడా ఉంటాయి ఒక ముక్కలో చెప్పాలంటే ఓటు హక్కు ఉండదు కానీ శాసనసభ్యులకు ఉండే భద్రతలు రక్షణలు హక్కులు అడ్వకేట్ జనరల్కి ఉంటాయి అని చెప్పి రాజ్యాంగం చెప్తూ ఉంది మరి అటువంటి అప్పుడు ఒక మన ఇది వచ్చినప్పుడు ఆయన ఇలా ఉంది కోర్టు తీర్పులో ఇలా ఉంది ఇలా జరిగింది అనే అంశాన్ని మీడియాతో ప్రస్తావించటం బహిరంగంగా పారదర్శకంగా అది పెద్దగా తప్పవుతుందని భావించడం లేదు రెండోది ఆయన చెప్పిన దాని మీద సర్దుబాటు కూడా చేసుకుంటూ ఉన్నారు అడ్వకేట్ జనరల్ ఈజ్ ది నోన్ లీగల్ ఫేస్ ఆఫ్ ఎ గవర్నమెంట్ అండ్ ఈజ్ అపాయింటెడ్ ఫర్ దట్ దట్ పోస్ట్ ఈజ్ మెంట్ ఫర్ దట్ ఇఫ్ ఈ గోస్ అవుట్ ఆఫ్ లీగల్ మ్యాటర్స్ దీని నుంచి బయటికి పోయేదన్నా రాజకీయ ఆరోపణలు రాజకీయాలు మాట్లాడితే అధికారిక హోదాలో అప్పుడు దాని గురించి చేయొచ్చు కానీ ఏజీ శ్రీరామ్ అలా మాట్లాడినట్టు కనపడదు కానీ ఇంకే పాయింట్ లేకుండా పొద్దునకు అది తీసుకున్నట్టున్నారు కానీ వా జగన్ ప్రభుత్వం కూడా దీని మీద ఒక ఇద విధమైన భావానికి వచ్చిందా సుప్రీంకోర్టులో ఇప్పుడు ఈ కేసు తీసుకుంటారా ఏం జరుగుతుంది దాని మీద ఊహాగానాలు చేయక్కర్లేదు కానీ రమేష్ కుమార్ది తొందరపాటు అనేది అయితే ఏజీ శ్రీరామ్ ఇప్పటికి ఆయన ఎస్టాబ్లిష్ చేయగలిగారు హైకోర్టు ఫర్దర్గా రమేష్కు అనుకూలంగా ఏదైనా ఒక ముక్క చెప్తే అప్పుడు దాని స్వభావం మారుతుంది అప్పుడు అమలు చేస్తే చేయొచ్చు లేదు దాన్ని కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామంటే దాన్ని కూడా చేయొచ్చు అవకాశాన్ని బట్టి అందుకని ప్రక్రియలో శ్రీరామ్ న్యాయ పరిధిలో లీగల్ పరిధిలో అలాగే తన దృష్టికి వచ్చిన అంశాల పరిధిలో మీడియాతో మాట్లాడడం పెద్ద అసాధారణమైన విషయం అని అనిపించడం లేదు అది ఒక రాజకీయమైన అభ్యంతరం లాగానే కనిపిస్తుంది కానీ ఆ వస్తే ఇక్కడ ఎన్నికల కమిషనర్ రాసిన లేఖలో తన భద్రత తన సమస్యలే కాకుండా అచ్చంగా రాజకీయ భాష వాడారు ఎన్నికల కమిషనర్ అన్నది అడ్వకేట్ జనరల్ లాంటి పని కదా అది పార్టీలకు అతీతంగా రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన సంస్థ వేరే అడ్వకేట్ జనరల్ అచ్చంగా అప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వానికి మాత్రమే సలహాదారు ఆయన పదవీకాలం కూడా గవర్నర్ నిర్ణయం ప్రకారం అంటే రాష్ట్ర ప్రభుత్వ సలహా మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఎన్నికల కమిషనర్ అటువంటి భా భాష ఉపయోగించారు ఆయన రాజకీయ పక్షపాతం తీసుకున్నారు అన్నది ప్రభుత్వ వాదన అయినప్పుడు అడ్వకేట్ జనరల్ కోర్టు తీర్పుకు అధికారికంగా తాము ఎలా చూస్తున్నాం ఏం అని చెప్పటం అన్నది పెద్ద అభ్యంతరకరమైన అంశంగా ఏమి కనిపించింది